हाय अंडी, वेलकम बैक टू साई श्री चैनल। ई रोज वीडियो लो ब्रेड पिज़्ज़ा एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मा चैनल नी सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, कमेंट चेयंडी, मी एडवाइजर्स नी नाकु कमेंट रूपंलो तेलियजेयंडी। इप्पुडु मनकि लॉकडाउन जरुगुतुंदि कदा, पिज़्ज़ा वेस्ट कोसम कष्टपड़कंडा इंट्लोने ईजीगा ब्रेड तो तैयार चेसुकोवच्चु। बैचलर्स कूडा ईजीगा तैयार चेसुकोवच्चंडी ई रेसिपीनी। ఎటువంటి పిండి కలపాల్సిన అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం లేదు। ఎప్పుడైనా మీరు టిఫిన్ చేసుకోకపోతే ఇలా సింపుల్ గా బ్రెడ్ పైన వెజిటబుల్స్ వేసుకొని స్టవ్ పైన తయారు చేసుకోవచ్చు। చూస్తున్నారు కదండి, లుక్ చాలా బాగుంది। ఇది 10 నిమిషస్ లో తయారు చేసుకోవచ్చు। పార్టీస్ అప్పుడు కూడా తయారు చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది। అంతే కదండి, ఈజీ వెజిటబుల్స్ తో ఇంట్లో అవైలబుల్ గా ఉండే వాటిల్తోనే మనం ఈ పిజ్జాని తయారు చేసుకుందాం। ఇది మీరు తయారు చేసి ఏ విషయం నాకు కామెంట్స్ రూపంలో చెప్తారు కదా। ఇంట్లోనే ఈజీగా సింపుల్ ఇంగ్రీడియన్స్ తో మనం ఈ పిజ్జాని తయారు చేసుకుందాం, సరేనండి? సరే, అయితే ఇప్పుడు ఇంగ్రీడియన్స్ ని ఒక లుక్ ఇద్దాం। ఒక ఉల్లిపాయని తీసుకొని స్లైసెస్ గా ముక్కలుగా కట్ చేసుకోండి। అలాగే క్యాప్సికం, ఇక్కడ నేను yellow, red, green తీసుకున్నానండి। మీకు yellow చూపిస్తున్నాను, మీకు green అవైలబుల్ లో ఉంటే green నే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి। తర్వాత టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి। ఇక్కడ నేను బేబీ కార్న్ తీసుకున్నాను, మీరు స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి, పర్వాలేదు। బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి, తర్వాత చీజ్ ని తురుముకొని రెడీ చేసి పెట్టుకోండి। లేదా చీజ్ స్లైసెస్ ఉంటే అవైనా యూస్ చేయొచ్చు। బటర్ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, లేకపోతే ఆయిల్ యూస్ చేయండి। మిరియాల పొడి, గరం మసాలా ఏవైనా సరే మీకు అవైలబుల్ లో ఉన్నాయి। పిజ్జా మసాలాస్ యూస్ చేయొచ్చు, టాపింగ్ కేమో పిజ్జా సాస్ యూస్ చేస్తారండి। పిజ్జా సాస్ కనుక లేకపోతే ఇన్స్టెంట్ గా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు పిజ్జా సాస్। టమాటా సాస్ ఒక స్పూన్, చిల్లీ సాస్ హాఫ్ స్పూన్ తీసుకొని బాగా కలిపేసుకొని తయారు చేసుకోండి పిజ్జా సాస్ ని। ఈ రెసిపీలో నేను salt అసలు యూస్ చేయలేదండి। మనం యూస్ చేసిన బటర్ లో కాని సాసెస్ లో కాని కొంచెం salt ఉంటుంది టేస్ట్, అందుకని నేను యూస్ చేయట్లేదు। టేస్ట్ చూసి మీరు కావాలనుకుంటే కొంచెం salt యాడ్ చేసుకోండి। ఇప్పుడు బ్రెడ్ మీద టాపింగ్ చేసుకోవాలి। ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న సాస్ ని బ్రెడ్ పైన అప్లై చేసుకుందాం। ఇన్ కేస్ మీ దగ్గర పిజ్జా సాస్ ఉన్నట్లయితే గనక దాన్నే మీరు అప్లై చేసుకోవచ్చు। రెండు బ్రెడ్ స్లైసెస్ మీద సాస్ ని అప్లై చేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా బ్రెడ్ పైన టాపింగ్ చేసుకున్నాక సాస్ తో చీజ్ ని వేసుకోవాలి। ముందుగానే నేను చీజ్ ని తురిమేసి రెడీగా పెట్టుకున్నానండి। మీరు తురిమేసి ఇలా చీజ్ ని యూస్ చేయొచ్చు, లేదంటే గనక చీజ్ స్లైసెస్ కనుక దొరికితే వాటినైనా యూస్ చేయండి। చీజ్ తురుముని ఈవెన్ గా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి। చీజ్ ని రెండు సార్లు యూస్ చేస్తామండి। ఫస్ట్ చీజ్ లేయర్ వేసుకొని దాని తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి, తర్వాత మళ్ళీ చీజ్ వేసుకోవాలి। ఫస్ట్ చీజ్ ని వేసుకున్నాక వెజిటేబుల్స్ అమర్చుకోండి। ఇక్కడ నేను క్యాప్సికమ్, yellow క్యాప్సికమ్, red క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్, పన్నీర్, తర్వాత బేబీ కర్న్ కూడా పెడుతున్నాను। ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చండి। చీజ్ అనేది మీ ఇష్టం అండి, ఒక లేయర్ గా అయినా వేసుకోవచ్చు, రెండు లేయర్స్ గా అయినా వేసుకోవచ్చు। చీజ్ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం, అందుకని నేను 2 లేయర్స్ గా చీజ్ ని వేసుకుంటున్నాను। వెజిటేబుల్స్ అనేవి మీ ఇష్టం అండి, స్వీట్ కార్న్ కూడా యూస్ చేయొచ్చు, మీకు ఏవి అవైలబుల్ లో ఉంటే వాటిని యూస్ చేయండి। ఇలా వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకున్న తర్వాత ఇంకా చీజ్ వేసుకోవచ్చు, పన్నీర్ ఉంటే కూడా పన్నీర్ కూడా వేసుకోవచ్చు అండి। ఇందులో నేను పన్నీర్ కూడా వేసుకున్నాను। ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి చేత్తో ఇలా ప్రెస్ చేయండి। మార్కెట్లో చాలా పిజ్జా హబ్స్ దొరుకుతాయి కదండి, అవైనా వేసుకోవచ్చు, లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు। ఈ టాపింగ్ అయిపోయింది, ఇప్పుడు హీట్ చేసుకుందాం, చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక అట్ల ప్యాన్ పెట్టి దానిపైన మరొక ప్యాన్ పెట్టి వేడి చేసుకోండి। అందులో కొంచెం బటర్ వేసుకొని ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని అమర్చుకోండి। స్లైసెస్ ని ఇలా అమర్చుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి। కుక్ చేసుకునేటప్పుడు తక్కువ మంటలో పెట్టుకోండి, వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది। ఇప్పుడు చూస్తున్నారు కదండి, చీజ్ నిదానంగా మెల్ట్ అవుతుంది, అలాగే బటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రెడ్. ఈ బ్రెడ్ స్లైసెస్ ని మనం వేడివేడిగా తింటే చాలా టేస్టీగా బాగుంటాయండి। చూసారా, చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది, చక్కగా తయారైందండి, రెడీ అయిపోయిందండి మన మినీ బ్రెడ్ చీజ్ పిజ్జా। ఇలా తయారు చేసుకున్న మినీ పిజ్జాని ఒక ప్లేట్లోకి తీసుకుని దానిపైన మిరియాల పొడితో స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి। ఇలా తయారు చేసుకున్న పిజ్జాని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటుంది। మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి। ప్లేట్లో టమాటా సాస్ని వేసుకొని చక్కగా సర్వ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।